డార్లింగ్ ఏం చెప్పినా తక్కువే నీకు బన్నీ రాలింగ్ వంద సార్లు చెప్తున్నాను నీకు ఎట్లా చెప్పాలి నేను అంటే ఎన్నిసార్లు చెప్పినా తప్పదేమో నన్ను వాటర్లోంచి బయటలాగాడు వాటర్లోంచి లాగాడు అంటే ఎందుకు బయట లాగాడు అంటే అందరూ ఒక తెప్ప మీద ఇలా చూస్తూ కూర్చున్నారు అంటే ఒక రియల్ హీరో అంటే నా మనసులో ఉండిపోయింది ఇంకే నన్ను నేను తీలేను దాంట్లోంచి ఐ హేట్ హిమ్ రియల్లీ అంటే ఇంకే మాత్రం ఇంకే మాత్రం నాకేం ఇవ్వకర్లా అయిపోయింది లైఫ్ ఆ తెప్ప మీద అందరూ ఇలా చూస్తారు కూర్చుని నేను మునిగిపోతుంటే నా చూచి చూస్తారు ఇలాగే లుక్ అందరు నాకు అనిపిస్తుంది నేను పోతున్నా ఒకే ఒక దూకాడు దూకి పట్టుకుని లేపాడు పైకి ఇంకా నా స్వార్థంతో తన్ని కింద లాగేస్తున్నా కింద లాగేస్తున్నా ఇద్దరు మునిగిపోతున్నాం ఇంకో ఈ ముగ్గురు వచ్చి కాపాడారు సో సంథింగ్ అంటే ఎంత ఎమోషనల్ అంటే అప్పుడే అనుకున్నాను యు ఆర్ మై గాడ్ అని ఆ టైంలోనే మేము మాట్లాడుకోవచ్చు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పోవచ్చు కానీ గొప్ప విషయం అంటే తను ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడు ఎంతమంది అంటే ఎలా ఇంటటేట్ చేస్తాడు అందరినీ ఎన్ని ఎంత అనాలసిస్ ఉంది పైకి నేను అదే అంటుంటాను బన్నీ నువ్వు మాట్లాడినప్పుడు అసలు నీ డెప్త్ తెలియట్లేదు అని ఎందుకంటే తను సరదాగా చాలా కూల్గా ఒక నార్మల్ పర్స్లో మాట్లాడతాడు కానీ లోపల వెరీ గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నాడు లోపల మీరు నంబరు